సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భూ కుంభకోణాలకు పాల్పడ్డారని టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కాకాని ఆధ్వర్యంలో భూదోపిడీ జరుగుతోందని ఆడియోలు బయటపెట్టారు. పేదలకు 7,000 ఎకరాలు ఇచ్చామని చెప్పే కాకాని మండల కార్యాలయాల్లో వివరాలు డిస్ప్లే చేయాలన్నారు. శాశ్వత భూహక్కులు కల్పిస్తున్నామని చెప్పి దోపిడీ చేస్తున్నారని చెప్పారు. మనుబోలు మండలంలో టీడీపీలో చేరిన వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. పేదలకు తక్కువ డబ్బులు చెల్లించి కాకాని అల్లుడు భూదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో భూ కుంభకోణం విచ్చలవిడైపోయింది. ల్యాండ్ స్కామ్, అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో నేను పదే పదే చెప్తా వచ్చా. నేను 7,000 చిల్లర ఎకరాలు భూమి పంచేశాను అని చెప్తుంటే, అయ్యా కలెక్టరేటు సమాచార చట్టం ప్రకారం 3,300 ఎకరాలే ఇస్తుంది, నువ్వు 7,000 ఎకరాలు పంచుంటే నిజాయితీగా ఆ మండల ఆఫీసుల్లో మండల ఎంఆర్ఓ కార్యాలయాల్లో డిస్ప్లే చేయండి, ఏ ఊర్లో ఎవరికి ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణం ఇచ్చారో అక్కడ డిస్ప్లే చేయండి, వివరాలన్నీ 5 మండలాల్లో డిస్ప్లే చేయండి, నీకు నిజాయితీగా ఉంటే అని చెప్పాను. ఈరోజుకి దానికి ధైర్యం చేయలేకపోతున్నాడు. కానీ కుంభకోణాలు మాత్రం జరిగిపోతున్నాయి. శాశ్వత భూహక్కు మేము కల్పిస్తున్నామని చెప్పటం, ఆ భూములు వాళ్ళ చేత ముందుగా మాట్లాడేసేసుకోవటం, ఆ పేదోళ్ళ దగ్గర అవి తీసేసుకోవటం, మూడణాలకి కొట్టేయటం, దాంట్లో ఊరికే ఒక జట్లకొండూరు 16 ఎకరాలు హైవే పక్కన ఉంది, హైవే నేషనల్ హైవే ఆనుకొని ఉంది మనుబోలు మండలం, అక్కడ ఎకరా 70 నుంచి 80 లక్షలు ఉంది. జట్లకొండూరులో 16 ఎకరాలు 70 లక్షలు అంటే 11,20,00,000. 14 లక్షలు కొంటే 2,24,00,000, ఇంచుమించు 9 కోట్ల రూపాయలు దీంట్లో మంత్రి గారి అల్లుడికి ఈ 16 ఎకరాల పేదోళ్ల భూముల్లో 9 కోట్లు ఆయన తీసేసుకోవాలా, ఆ పేదోళ్ళకి ఎకరా 14 లక్షలు ఇవ్వాలా, అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోరిక. నేను శాశ్వత భూహక్కు చట్టం చేస్తాను, 20 ఏళ్ల పైన ఉన్న పొలాలు ఏదున్నా వాళ్ళు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అంటే వైసీపీ నాయకులు ఈ విధంగా